ప్రభువు సృజించిన సంతోష దినమిది ఆనందించెదము హల్లెలూయా ప్రభువు సృజించిన సంతోష దినమిది ఆనందించెదము హల్లెలూయా ప్రభువు నామమున మొదలు పెట్టినదంతా విజయమును హల్లెలూయా ప్రభువు నామమున మొదలు పెట్టినదంతా విజయమును హల్లెలూయా మహిమయు ఘనతయు ప్రభువునకే హల్లెలూయా మహిమయు ఘనతయు ప్రభువునకే హల్లెలూయా మహిమయు ఘనతయు ప్రభువునకి హల్లెలూయా ఆనందమే అనురాగమే యేసయ్య నీలో ఎల్లవేళలా ఆనందమే అనురాగమే యేసయ్య నీలో ఎల్లవేళలా ప్రభువు సృజించిన సంతోష దినమిది ఆనందించెదము హల్లెలూయా ఆనందించెదము హల్లెలూయా ఆనందించెదము హల్లెలూయా మై డియర్ ఫ్రెండ్స్ దిస్ మాస్ ఇస్ స్పెషల్లీ ఆఫర్డ్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ అబిగైల్ అండ్ క్రిస్ Mass offered by Neetu and family. Sai Kumar to get well from fever and cold. Mass offered by Uma and Ashok Kumar. Mass offered for peace and understanding in the family members. Offered by Neetu. For all these intentions, let's all pray during this holy mass. Kanilu mooskoni rendu cheetulu jodinchi ee poojalo palgondam. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Yeshua vandanam. Yeshua vandanam. Yeshua stotram. Yeshua stotram. Tandri vandanam. Tandri vandanam. Tandri stotram. Tandri stotram. Atma deva vandanam. Atma deva vandanam. Atma deva stotram. Atma deva stotram. Hallelujah. 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 Devuni priyamaina bidalara. Ee roju tallini tirusabato kalasi manandaramu samanya kalamulo 11va adivaranni koniyadutunnam. మరి రోజు పఠనాల ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్న సత్యం దేవుని బిడ్డలుగా మనము వాక్కు అనే విత్తనాన్ని వెదజల్లే వారముగా ఉండాలి. దేవుని బిడ్డలమైన మనము ఆయన వాక్యాన్ని మనము ఎక్కడ ఉండినా ఆయన వాక్యము వెదజల్లబడాలి. వెదజల్లే ఆ పనిముట్టుగా మనం మారాలి.
ఆయన సేవకులుగా మనం మారాలని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనులు మూసుకుందామా, రెండు చేతులు హృదయం మీద పెట్టుకొని ప్రభు నుంచి పాపక్షమాపణ అడుగుదాం. ఒకవేళ తెలుసు తెలియకో, మనం ప్రభు మనకిచ్చిన బాధ్యత ఆయన వాక్యాన్ని వెదజల్లటం. ఒకవేళ వెదజల్లటంలో ఫెయిల్ అయ్యి ఉంటే కనుక, విఫలమయ్యి ఉంటే, ప్రభువా నన్ను మన్నించు, నీవు నా మీద పెట్టినటువంటి ఈ విత్తనాన్ని వెదజల్లే పనిని, పనిలో నేను విఫలమయ్యాను, నన్ను క్షమించు నాయనా, నన్ను పునీతంతోని వారి వలె నీ యొక్క సేవకుల వలె నన్ను కూడా మార్చుమయ్యని ప్రభును ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ, సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొని చిన్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొని చిన్న. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సంతోషముతో ఆనందకరమైన హృదయముతో ప్రభుని స్తుతించి ఆరాధించుదాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆమేన్. స్తోత్రే, స్తోత్రే. దేవునికి మహిమ, భూమి అందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భూమి అందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భూమిలో. దివిలో దేవునికి మహిమ, భూమి అందు మనుజులకు శాంతి. గొప్ప దేవుణ్ణి, ఆ త్రియేక సర్వేశ్వరుని స్తుతించి ఆరాధించుదాం ప్రియ దేవుని బిడ్డలారా. రాజాది రాజ, పరలోక రాజ, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజాది రాజ, పరలోక రాజ, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. ఘనమగు దేవా అర్పించెదనయ్యా, వందన గీత యుగ యుగ. దేవునికి మహిమ, భూమి అందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భూమి అందు మనుజులకు శాంతి. స్తోత్రం. మన కోసము మరణించినటువంటి, మన కోసము తన ప్రాణాలను త్యాగం చేసి మన కొరకు రక్షణ తీసుకొచ్చిన ఆ ప్రభుని స్తుతించి ఆయన మహిమ పరచుదాం. జనితైక సుతుడా ఏలిన వార, దేవుని గొర్రె పిల్ల, పితయుక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరల. జనితైక సుతుడా ఏలిన వార, దేవుని గొర్రె పిల్ల, పితయుక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరల. పరిశుద్ధులు మీరే, ఏలిన మీరే, యుగ యుగములు ఆమేన్. దివిలో దేవునికి మహిమ, భూమి
శాంతి సమాధానము కలుగు సహృదయులందరికి భూమిలో దివ్య దేవునికి మహిమ భూమి అందు మనుషులకు శాంతి ప్రార్థించుదము ఓ సర్వేశ్వర నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము నీ సహాయము లేనిచో బలహీన పడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్. అందరము కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్కును ఆలకించుదాం. ఈరోజు ప్రత్యేకంగా పూజ అర్పించేవారు తిరుమల రెడ్డి చిన్నప్రెడ్డి, ఆత్మవిశ్రాంతి కోసం మరియు గొలమారి కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మల కొరకు పూజ పెట్టించేవారు గొలమారి విజయ్ కుమార్ రెడ్డి, గొలమారి పుష్ప, కుటుంబ సభ్యులు వికారాబాద్ విచారణ. వీరి కోసం ఈ పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థించుదాం. మొదటి పట్టణము ఎహెస్కేలు గ్రంథము 17:22 నుండి మరియు 24 వరకు. మొదటి పట్టణము ఎహెస్కేలు గ్రంథము 17:22 నుండి మరియు 24 వరకు. మరలా మంచి రోజులు వచ్చును, యావే ప్రభువు పలికిది. నేను ఎత్తైన దేవదారు మీది మెత్తని కొమ్మను విరిచి ఉన్నతమైన పర్వతంపై నాటుదును, ఎత్తైన ఇజ్రాయేలు కొండపై నాటుదును. అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును, వివిధ జాతి పక్షులు దానిపై వసించును, దాని కొమ్మలలో ఆశ్రయము బడయును. దేశంలోని వృక్షాలన్నీ నేను ప్రభువునని గ్రహించును. నేను ఎత్తైన చెట్లను నరుకుదును, కురచగా ఉన్న చెట్లను ఎత్తుగా చేయుదును. పచ్చని చెట్లు ఎండిపోవునట్లును, ఎండిన చెట్లు పచ్చబడునట్లు చేయుదును. నేను చేయుదునన్న కార్యమును చేసి తీరుదును. ఇది ప్రభువు అయిన వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 5:6-10. పౌలు గారు కొరింథీయులకు రాసిన 5:6-10. కనుకనే మనము ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యముతో ఉన్నాము. ఈ దేహమున మనము ఉన్నంత కాలమును ప్రభువునకు మనము దూరముగా నుందుము. ఏలైనా మనము దృష్టి వలన కాక విశ్వాసము వలన నడుచుకొంచున్నాము. కనుకనే మనము సంపూర్ణ ధైర్యముతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటయే మేలని తలంతుము. అన్నిటికంటే అధికముగా మనము ఈ గృహమున ఉన్నను, దీనిని విడిచినను, ఆయనను సంతోష పెట్టవలననియే వాంఛింతుము. ఏలైనా మనమందరమును న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగుపడవలెను కదా. అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచిని కానీ చెడ్డని కానీ భౌతిక శరీరమున వారు వారు ఉనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము ఒసగబడును. వారి వారి ఉనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము ఉనర్చబడును. ఇది దేవుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
సంతోషం నాలో పొంగుచున్నది ప్రభుని కృపలో నిలీనమవగా చెప్పలేని ఆనందం కలుగుచున్నది సంతోషం పొంగుతుంది ఆనందం కలుగుతుంది అపాని నీడలో చెప్పలేని ఆనందం ఊహించని ధైర్యం అపాని సన్నిధిలో సంతోషం పొంగుతుంది ఆనందం కలుగుతుంది అపాని నీడలో చెప్పలేని ఆనందం ఊహించని ధైర్యం అపాని సన్నిధిలో తిరిగానయ్యా నాకు మార్గమయేసు నీవు వచ్చావయ్యా దారి తప్పి తిరిగానయ్యా నాకు మార్గమయేసు నీవు వచ్చావయ్యా జీవవాక్కు పలికి సత్యమును నేర్పించావయ్యా జీవవాక్కు పలికి సత్యమును నేర్పించావయ్యా మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక మార్కు సువిశేషము 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 26 నుండి 34 వరకు ఆయన ఇంకను వారితో ఇట్లనెను దేవుని రాజ్యము ఇట్లున్నది విత్తువాడు ఒకడు తన పొలములో విత్తనములను వెదజల్లెను రాత్రింభవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొని చుండగా వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగచుండెను భూమి నుండి మొదట మొలకలు వెన్ను అటు పిమ్మట కంకులు పుట్టును పంట పండినప్పుడు కోత కాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును యేసు మరలా ఇట్లనెను దేవుని రాజ్యమును దేనితో పోల్చగదగును ఏ ఉపమానంతో దాన్ని వర్ణింపవచ్చును అది ఒక ఆవగింజను పోలియున్నది అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదై పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండను ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూడు కట్టుకొని నివసించును ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికి బోధించను ఉపమానములు లేక ఆయన ఏమయూ బోధింపలేదు కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు స్పష్టముగా తెలిపెను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా బైబిల్లో మనము యేసయ్య ఎప్పుడు విత్తనము గురించి మాట్లాడినను పొలము గురించి మాట్లాడినను ఈ పొలమైనా విత్తనమైనా ఇవన్నీ కూడా ఒక ఉపమానాలుగా ఆయన చెప్పాడు తన శిష్యులకు ఎందుకు వీటిని ఉపయోగించాడంటే అవి వారికి అర్థమయ్యే రీతిలో ఉండాలని
వారికి అర్థం అవ్వటానికి మాత్రమే ఆయన ఆ ఉదాహరణను ఉపయోగించాడండి. అయితే ఏ ఉపమానం చూసినా ఆ ఉపమానంలో రైతు, విత్తనము, జల్లటం. రైతు ఎవరు? మనము. విత్తనము ఏమిటి? దేవుని వాక్యము. దాన్ని ఏమి చేయాలి? మనము వెదజల్లాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈరోజు పట్టణాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఆ వెదజల్లటం దగ్గర నన్ను ఆపి ఉన్నాడు. వెదజల్లటం ఏమిటి, విత్తనం ఏమిటి అని నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాతో పలికిన సత్యం, నా వాక్యము బోధింపబడాలి. వాక్యం బోధింపబడడం అంటే ఏమిటి? ఈ లోకము నా రాజ్యముగా మారాలి. ఈ లోకము ప్రభు రాజ్యముగా మారాలంటే, దేవుని రాజ్యముగా మారాలంటే ఈ బాధ్యత ఎవరిది? కేవలము దేవుడు అభిషేకించినటువంటి గురువులది మాత్రమే కాదండి, అమ్మగారులది మాత్రమే కాదండి, దేవుని సేవకులది మాత్రమే కాదండి. జ్ఞాన స్నానము పొంది దేవుని బిడ్డగా మారిన ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటి? ఈ లోకమంతా దేవుని రాజ్యముగా మార్చటం. అది ఎలా సాధ్యమవుతుంది? అది దేవుని వాక్కుతోనే సాధ్యమవుతుంది. దేవుని వాక్యం ఎక్కడెక్కడ అందింపబడట్లేదో ఆయా ప్రాంతాలకు వెళ్ళటం, ఎవరు ఇంకా దేవుని తెలుసుకోలేదో, నిజమైన ప్రభుని తెలుసుకోలేదో, వారికి అనేక పద్ధతుల ద్వారా తెలియచేయటమే దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లటం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా ఏమిటి? జ్ఞాన స్నానం ద్వారా దేవుడు మనలను తన సేవకులుగా, సేవకురాలుగా ఎన్నుకున్నాడు. సేవ చేయడం అంటే ఏమిటి? ఆయన వాక్యాన్ని ప్రపంచ నలుమూలలా వెదజల్లటం. వెదజల్లటం వరకే మన పని. ఈరోజు సువిశేషంలో ఆ వ్యక్తి ఏం చేశాడు? రైతు అండి, వెళ్ళాడు పొలానికి, వెళ్ళి వెదజల్లి వచ్చేసి పడుకున్నాడు అంతే. అనేమి ఆలోచించలేదు, ఎంతవరకు ఎదిగింది మొక్క, అసలు మొలకెత్తినాయా, కొన్ని విత్తనాలు ఏమైనాయి, నేను జల్లిన ప్రతి విత్తనము ఫలిస్తుందా ఫలించదా, అదేమైనా తలంచల. ఎందుకంటే దేవుడు ఆయనకిచ్చిన పని ఏమిటి, ఆయనకి చేయవలసిన కార్యం ఏమిటి చేశాడు. ఏమన్నాడు? వెదజల్లు విత్తనం, వెదజల్లాడు. మరి ఆ విత్తనము బయటకు రావడం అనేది దేవుని చిత్తం. ఆ విత్తనాన్ని ఎదిగింపచేయడం దేవుని యొక్క కార్యం. ఆ విత్తనాన్ని తన వైపుకు లాక్కోవడం, ఆ విత్తనాన్ని ఫలించేలాగా చేయటం, ఆ విత్తనానికి ఏ దుష్టుడు, ఏ రోగము తగలకుండా ఆ మొక్క ఎదుగుదలలో, ఎదుగుదల విషయంలో కూడా అన్నీ కూడా అది ఎదగటము ఫలించడం అన్నీ కూడా దేవుడి చేసుకునే కార్యం. కానీ ఆయన సేవకులుగా చేయవలసింది ఏమిటి? ఆయన చేసేసాడు, ఆయన చేశాడు, విత్తనం చల్లాడు. ఒకసారి వాక్యం విందామండి. మార్కు సువిశేషము 4:26-27 వచనాలు ఒకసారి విందాం. మార్కు 4:26-27 వచనం. స్తోత్రం, స్తోత్రం ఆయన, స్తోత్రం. ఆయన దేవుని రాజ్యము ఎట్లా ఉన్నది? విత్తువాడు ఒకడు తన పొలములో విత్తనములను వెదజల్లేశాడు. అప్పుడు ఏం చేశాడు? రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు. రాత్రింబగలు ఇంటికి వెళ్ళిపోయాడండి. విత్తనాలు జల్లేశాడు, అయిపోయింది తన పని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాడు. ఆయనకు తెలియకయే విత్తనాలు మొలకెత్తి పెరిగి పెద్దవయ్యాను. చూడండి, ఆయన అంతే. ఆయన ఏమిటి? దేవుడు నా నేను చేయమన్నాడు, విత్తనం చల్లమని, అయిపోయింది. కానీ అవి ఎలా పెరిగాయి, ఎలా ఫలించాయి, ఎలా పెద్దవయ్యాయి, ఎలా లావయ్యాయి, ఎలా కాయలు కాసాయి, ఎలా ఆ చెట్టు ఫలించింది అంటే అది దేవుని కృప. అది దేవుడు చూసుకుంటాడు. ఈ లోకంలో దాని రాజ్యం స్థాపించడం ఆయన చిత్తము. కానీ మనవంతుగా ఏమి చేయాలంటే, ఆ రైతు చేసిందే మనం చేయాలండి. విత్తనాన్ని వెదజల్లాలి.
అదే మన పని. దేవుడు ఒక్కరిని కాదండి, ఈ లోకంలో ఉన్న గురువులకు మాత్రమే బాధ్యత ఇవ్వలేదు, మనందరి బాధ్యత. విత్తనమనే వాక్కును వెదజల్లాలి. వెదజల్లడం అంటే ప్రభువు గురించి తెలియని వారికి తెలియపరచాలి. మనం ఉన్న ప్రాంతంలోనే అనేక మందికి దేవుని గురించి తెలియకపోవచ్చు. మనం పనిచేస్తున్నటువంటి ఆ ఆఫీసులో అనేక మందికి దేవుని గురించి తెలియకపోవచ్చు. వారితో స్నేహం చేసుకోవడం, నిజమైన దేవుని గురించి వారికి తెలియపరచటం, పాటల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా వారిని కూడా ప్రభుడిలోనికి, నిజమైన దేవుని రుచి చూపించటం, నిజమైన దేవుని గురించి తెలియని సత్యాలను వారికి తెలియపరచటం, బైబిల్ కొని బైబిల్ వాళ్ళు చదవమని చెప్పటం, ఇలా మనం చేస్తున్నప్పుడే అది మన బాధ్యత నిర్వర్తిస్తున్నట్లు అవుతుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ భూమిలో కొంతమంది దేవుని బిడ్డలు ఈ సత్యాన్ని మరచిపోయి వారు ప్రభుని గురించి, ప్రభుని వాక్యాన్ని వెదజల్లే బదులుగా ఈ లోకాన్ని లోకం గురించి, లోకపు ప్రజల గురించి, లోకపు మనుషుల గురించి, వారి బంధువుల గురించి, వారి స్నేహితుల గురించి వారు వెదజల్లుతున్నారు. లోకపు లోకము యొక్క విత్తనాలను దేవుని గురించి ముచ్చట పెట్టవలసింది, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ముచ్చట్లు పెట్టుకొని దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. అలా చేసి చేయవలసిన కార్యాన్ని చేయకుండా చేయకూడని కార్యాన్ని చేస్తున్నారు. దేవుని గురించి ముచ్చట పెట్టవలసింది, లోకం గురించి ముచ్చట్లు పెడుతున్నారు. అలా పెట్టి దేవుని ఆశీర్వాదాలను పొందలేకుండా వారి జీవితాలను, వారి సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసయ్య ఏమన్నాడంటే, మార్కు సువిశేషము 16వ అధ్యాయము 15వ వచనంలో ఆయన తన శిష్యులకు ఏం చెప్పాడో విందాం. మరియు ఆయన వారితో ఇట్లా నేను, మరియు ప్రభు ఆయన శిష్యులతో ఏమన్నాడు, మీరు ప్రపంచమంతటా తిరిగి, ఇదిగో చూడండి నా ప్రియమైన శిష్యులారా, నా చేత ఎన్నుకోబడిన వారు, మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాను, నా సమయం అయిపోతుంది, ఇప్పుడు ఇది మీ బాధ్యత. ఏమిటి మీ బాధ్యత? ఈ విత్తనం అనేటువంటి ఈ వాక్ని లోకమంతా కూడా వెదజల్లే బాధ్యత ఇప్పుడు మీ మీద ఉన్నది. ఇప్పుడు మీరేం చేయాలి? సకల జాతి జనులకు, సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. సువార్తను బోధించండి. ఎక్కడెక్కడికి వెళ్ళమన్నారు? ప్రపంచం నలుమూలలకు వెళ్ళాలి. నువ్వు ఉన్న ప్రాంతంలో ఉండిపోయి, అమ్మో నేను ఇక్కడే ఉంటాను, ఏసురూములోనే ఉంటాను, ఫ్యాన్ కిందే ఉంటాను, అయ్యో నేను బయటకు వెళ్ళలేను, అమ్మో బయటకు వెళ్తే ఏమైపోతుందో, నల్లగైపోతానేమో. బయటకు వెళ్ళాలి. ఉండే చోటని ఉండకుండా ప్రభు ఏమన్నాడు, శిష్యులారు ఎక్కడే ఉండండి, ఎరుసలేములోనే ఉండనని చెప్పలా, ప్రపంచ నలుమూలలా వెళ్ళాలి. మీరు ఇక్కడే కూర్చొని ఎరుసలేములో ఉండి వాక్యాన్ని వెదజల్లే పని అయిపోయింది. ఇప్పుడు మీ సమయం వచ్చింది బయటకు వెళ్ళే సమయం. బయటకు వెళ్ళండి. ఎక్కడెక్కడైతే వాక్యము బోధించబడలేదో అక్కడ వెదజల్లండి వాక్యం అనే విత్తనాన్ని. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ప్రపంచ నలమూలాలకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉండ చోటనే ఉంటే ఇంకా చాలా పంట ఉంది, కోయవలసిన పంట చాలా ఉన్నది, వాక్యము బోధించే ప్రాంతాలు చాలా ఉన్నాయండి. ఆయా ప్రాంతాలు ఎవరు వెళ్తారు? ప్రభు అడిగాడు, అయ్యా నా సేవ కోసం ఎవరు వెళ్తారు, నా సేవకుడుగా ఎవరిని పంపించాలంటే, యెషయా అన్నాడు, అయ్యా నేను సిద్ధముగా ఉన్నాను, నన్ను పంపించండి. దేవుని వాక్యాన్ని వెదజల్లే విషయంలో మనము 24 గంటలు సిద్ధముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే 2వ తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయము 2వ వచనంలో పౌలు ఏమన్నాడు విందాం. 2వ తిమోతి 4:2, నీవు వాక్యమును బోధింపుము, విను, నీవు వాక్యాన్ని బోధించు, అనుకూల సమయములందును, అనుకూల సమయములో, ప్రతికూల సమయములందును, ప్రతికూల సమయములోను దానిని కొనసాగింపుము, దానిని కొనసాగించుము. చూడండి, మనము ప్రభుని వాక్యాన్ని వెదజల్లడంలో, కొంతమంది నాకు కారు ఉంటేనే వెళ్తాను, నాకు బైక్ ఉంటేనే వెళ్తాను, అమ్మమ్మమ్మో నేను వెళ్ళలేను, అమ్మో అక్కడ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, కాకమ్మ కథలు. వాక్యాన్ని వెదజల్లడంలో
ఏ సీజన్ అని చూడకడం కాదు. ఎండాకాలమా వానాకాలమని, లేకపోతే జనాలు లేరు జనాలు ఉన్నారు, ఆ పాట పాడలే ఎవరు లేరు కదా స్వామి గుళ్ళో, ఎందుకు పాట పాడాలి స్వామి, స్వామి ఎవరు లేరు స్వామి ఇక్కడ గుళ్ళో, ఎందుకు మనం వాక్యం బోధించేది, ఎవరికి బోధించాలి స్వామి. కొంతమంది అంటారు స్వామి ఈరోజు ప్రార్థనకి ఎవరు లేరు స్వామి, ఇంక నేను కూడా ప్రార్థనకి రాలేదనుకుంటున్నాను స్వామి, వద్దులే స్వామి ఇంట్లో నుండి ప్రార్థన చేసుకుంటాను. ఇటువంటి తలంపు కాదు మనకు ఉండవలసింది. ఎవరు ఉండినా లేకపోయినా, అది ఏ కాలమైనా ఎంత కష్టకాలమైనా, ప్రభుని వాక్యం వెదజల్లడంలో ముందడిగే వేయాలి. కాలంతో మన పనికి లేదండి. వాక్యం బోధించబడిందా లేదా, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత వాక్యం వెదజల్లడం, నేను వెదజల్లుతున్నానా లేదా స్వార్థంతో నాకు నేనే బోధించుకొని, లేకపోతే నేనున్న ప్రాంతంలోనే బోధించి మిగతా వారిని వదిలిపెడుతున్నానా. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు మనం చేసే ప్రతి పనిని బట్టి. అమ్మా నువ్వు ఎంతవరకు నా వాక్యాన్ని వెదజల్లావు, నా రాజ్యాన్ని భూమిలో స్థాపించడానికి ఎంతవరకు నువ్వు ప్రాకులాడావు, ఏమి తిన్నానా ఏమి సుఖించానా ఎలా ఏం బట్టలు ధరించానా ఎలా జీవించానని అదే తలంపులతో మనం ఉన్నామంటే, దేవుడు మనకిచ్చిన కార్యాన్ని మనము చెయ్యలేమండి. ఆయన వాక్యాన్ని వెదజల్లించడమే మన యొక్క కార్యము, గొప్ప కార్యం, మొదటి కార్యం, దేవుడు మనకిచ్చిన బాధ్యత. కానీ దుష్టుడు ఏం చేస్తాడు, దాన్ని మనం చేయకుండా దాని నుంచి మనల్ని తప్పిస్తాడు. అరే ఈడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు, ఈవిడికి ఏదో సమస్యను పెట్టాలి, ఈమెకి ఏదో సమస్య పెట్టాలి అని చెప్పి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఎన్నో సమస్యలు తెచ్చి మనము దేవుడికి మన మీద పెట్టిన బాధ్యతను కాస్త పక్కన పెట్టే విధముగా మన తలంపులు మార్చేస్తాడు. దానికి పేరే సోమరితనం, సోమరులుగా అయిపోతాము. కానీ అలా కాకూడదండి. ఎప్పుడు కూడా ఒక దావీదులాగా ఎప్పుడూ ముందుకే చురుకుతనం కలిగి ఉండాలి దేవుని విషయంలో. అందుకని మనం చూస్తున్నాం అపొస్తల కార్యములు 16:10 అక్కడ అపొస్తలుడు ఏం పలుకుతున్నారు విందామండి. అపొస్తలు 16:10 ఈ దర్శనము కలిగిన వెంటనే మేము మాసిడోనియాకు పోవుటకు సిద్ధపడితిమే, ఏలైనా అక్కడ ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్మలను పిలిచానని మేము నిశ్చయించుకొంటిమే. చూడండి, మనము దేనికి పిలువబడ్డామండి, వాక్యాన్ని బోధించడానికి. విత్తనమనే వాక్యని వెదజల్లడానికి మాత్రమే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు తన బిడ్డలుగండి. ఏదో పిలిచాడు అని కాదండి, దానికి ఒక కారణం ఉన్నది, ఆ కారణము పేరే వాక్యాన్ని వెదజల్లటము. అందుకని యేసయ్య కూడా ఏమన్నాడు తెలుసా, ఆయన వాక్యంలో వింటూ ఉన్నాం 4:43 యేసయ్య ఏం చెప్పాడు, ఆయన మాటల్లోనే మనకు అర్థమవుతుంది మనకు కారణం ఏమిటి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఆయన ఉద్దేశం ఏమిటి మన పిలవడంలో. విందాం 4:43 ఆయన వారితో నేను ఇతర పట్టణములలో కూడా దేవుని రాజ్యము గురించి బోధింపవలసి ఉన్నది అందుకే నేను పంపబడితిని. చూడండి, ఎందుకు పంపించాడు దేవుడు మనల్ని, ఎందుకు యేసయ్యను తండ్రి దేవుడు ఈ లోకానికి పంపించాడంటే, ఈ లోకం అంతా కూడా తన వాక్యము అందబడాలి, ఈ లోకం అంతా కూడా సువార్త ప్రకటించబడాలి, ప్రతి నాలుక సువార్తను ప్రకటించాలి, ప్రతి మనిషి ప్రతి దేవుని బిడ్డ వారి నాలుక దేవుని స్తుతించి ఆపకూడదు, వారి నాలుకతో దేవుని వాక్యాన్ని ఈ లోకంలో వెదజల్లడం ఆపకూడదు. దాని కొరకు మనం పిలువబడ్డాం, ఇదే మన గొప్ప బాధ్యత. ప్రభు మనల్ని లెక్క అడుగుతాడు కుమార కుమార్తె, మర్చిపోకూడదు మనము. అంటే నువ్వు ఎక్కడికో వెళ్ళి ప్రయాణం చేసి బోధించిన అవసరంలా, నీ చుట్టుపక్క వాళ్ళని చూడు, వారు ఎంతగా దేవుళ్ళు ఎదుగుతున్నారు, ఎందుకు ఎదగలేకపోతున్నారు, వారితో స్నేహం చేయటం, వారిని దేవుని బిడ్డలుగా దేవుళ్ళలోనికి లాగటం, వారు ప్రార్థన ఇదివరకు ప్రార్థన చేసి నువ్వు ప్రార్థన చేసుకోవట్లా, సాతాని యొక్క చేతుల్లో పడిపోయారు. కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా చూసి ఉండకూడదు, అరే కుమారుని దేవుళ్ళు నడిపించాలి అనే పట్టుదల అనే దాహం నీలో ఉండాలి,
చిన్న చిన్నగా దేవుని యొక్క విత్తనమనే వాక్యని ఆయనలో వెదజల్లాలి. వెదజల్లని బాధ్యత బాగు చేయడం ప్రభుని బాధ్యత అండి, ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ కొంతమంది ప్రజలు దేవుడు చెప్పింది ఏమిటి, మనల్ని ఎందుకు పిలిచాడు, దేవుని వాక్యాన్ని ఈ లోకమంతా కూడా వెదజల్లాలి. కానీ కొంతమంది చేస్తుంది ఏమిటి అని అంటే దానికి కూడా సమాధానం పౌలు చెప్తున్నాడు. రోమీయులకు రాసిన లేఖ 1:16 ఆయన రీజన్ ఏం చెప్తున్నాడు, ఎందుకు కొంతమంది దేవుడు వాక్యాన్ని వెదజల్లలేకపోతున్నారు. నేను సువార్తను గూర్చి సిగ్గుపడటం లేదు, ఏలైనా అది విశ్వసించి వారందరకు మొదట యూదులకు తర్వాత గ్రీకులకు కూడా రక్షణ నొసగు దేవుని శక్తి. దేవుని శక్తి అని వారు కనుగొలేకపోతున్నారండి. ఆయన ఏమంటున్నాడు, నేను సిగ్గుపడను దేవుని వాక్యాన్ని బోధించడంలో. ఇది అందరిలోనే ఉందండి, చాలా మందిలో సిగ్గు. ప్రభు ఏమన్నాడు తెలుసా, నీవు నా విషయంలో సిగ్గుపడ్డావంటే రేపు నీవు నా రాజ్యానికి వచ్చిన నిన్ను చూసి నేను సిగ్గుపడతాను. మనకు సిగ్గు లోక విషయంలో ఉండాలి, మనకు సిగ్గు లోకపరమైనటువంటి విషయాల్లో మనకు ఉండాలి తప్ప దేవుని విషయంలో, దేవుని వాక్య విషయంలో, సువార్త విషయంలో అస్సలు సిగ్గు అనేది దేవుని బిడ్డలుగా మనకు ఉండకూడదండి. కొంతమంది తల్లిదండ్రులు, అమ్మ మీ అమ్మాయి మొదటి రీడింగ్ తీసుకోమని చెప్పమ్మా, రెండో పఠనం చదవమని చెప్పంటే, అమ్మో ఫాదర్ మా అమ్మాయికి సిగ్గు ఎక్కువ, అమ్మమ్మో చదవదు. ఒక తల్లిగా తండ్రిగా నువ్వు దేవుని విషయంలో ప్రోత్సహించే బదులు నువ్వు వెనక్కి లాక్కుతున్నావు నీ బిడ్డలను, వారిని దేవుళ్ళు ఎదగకుండా ఉండడాన్ని నువ్వు ఆటంకంగా ఉంటున్నావు. తెలుసుకో సత్యాన్ని, ఈ లోక విషయంలో నువ్వు వారిని వెనక్కి లాగు, నువ్వు ప్రోత్సహించే అవసరం లేదు ఈ లోక విషయంలో, కానీ దేవుని విషయంలో ప్రోత్సహించే తల్లిగా తండ్రిగా నువ్వు మారాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందికి భూమిలో సువార్తను వెదజల్లడంలో చాలా సిగ్గుసేటిగా ఉంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, బైబిల్ మోయడం అంటే సిగ్గు. దేవుడు రక్షణించే శక్తి దేవుని యొక్క వాక్యము, ఆయన వాక్యాన్ని మోయడం అంటే చాలామందికి సిగ్గుగా ఉన్నది. అమ్మో నేను క్రైస్తవుణ్ణి, నేను కథోలిక్ బిడ్డ, నేను ఎందుకు మోయాలి, అమ్మమ్మమ్మో అది ప్రొటెస్టెంట్ వాళ్ళు మోస్తారు. జ్ఞానహీనులు, బుద్ధిహీనులు మాట్లాడే మాటలు. ఇదేమిటి దేవుని వాక్యము, రక్షణనిచ్చే శక్తి, శక్తి బలవంతమైనది, దేవుని శక్తి ఇందులో దాగుని ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని మనం మోయాలి, సిగ్గుపడకూడదు. దేవుని వాక్యాన్ని మోయడంలో సిగ్గు ఉండకూడదు, దేవుని మాటలు పలికినప్పుడు సిగ్గు ఉండకూడదు, దేవుని యొక్క పాటలు పాడినప్పుడు సిగ్గు ఉండకూడదు, దేవుని సన్నిధిలో సిగ్గు ఉండకూడదు, ప్రభుని స్తుతించడంలో సిగ్గు ఉండకూడదు. దయచేసి ఈ సత్యాన్ని తెలుసుకో కుమార కుమార్తె. మనం సిగ్గుపడ్డామా, దేవుని మనల్ని చూసి సిగ్గుపడతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యం వెదజడంలో నువ్వేమాత్రము సిగ్గుపడకుండా ఆయన పౌలు వలె నేను దేవుని వాక్యం ప్రచారం చేయడంలో సిగ్గుపడను, నాకెందుకు సిగ్గు, నా ప్రభు వాక్యాన్ని మీద ఆనందిస్తానని అటువంటి తలంపుతో మనం ముందుకు వెళ్ళినప్పుడే దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే మనం ఏమని బోధించాలి, మొదటగా వెళ్ళి ఆ ప్రభుని నమ్ముకమ్మా, ప్రభుని నమ్ముకని బోధించాలా, లేకపోతే ప్రభుని నమ్ముకో నీకు అన్నీ ఆశీర్వాదాలే, నీకు డబ్బు ఇస్తాడు, నీకు కారు ఇస్తాడని ఏమని చెప్పాలి, ఏమని బోధించాలి, మనము ఎటువంటి విత్తనాన్ని మనం మొదటగా వెదజల్లాలి అని అంటే వాక్యం పలుకుతుంది. అపొస్తల కార్యములు 2:38 చూసామంటే, అపొస్తలు 2:38, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను అని మనం చెప్పాలండి. ఎట్లా మనం వాక్యాన్ని బోధించాలంటే మొదటి వారికి చెప్పాలి, అయ్యా దేవుని నుంచి దూరం అయిపోయావు, నువ్వు రా దేవుని దగ్గరికి, పశ్చాత్తాపపడు, నీ పాపాలను ఒప్పుకో, ప్రభు మన్నిస్తాడు అని మనము వారికి తెలియపరచాలి. అలా తెలియపరిచినప్పుడే వారిలో మార్పు అనేది వచ్చి వారు మరలా దేవుని దగ్గరికి తిరిగి వస్తారు.
వారు ఎప్పుడైతే దేవుని దగ్గర తిరిగి వస్తాడో, మనకు సమయం లేదు ఇక్కడ చెప్తున్నా, యెషయా గ్రంథం 45:22 మనం చూస్తున్నాం, దేవుని దగ్గరికి తిరిగి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన మన్నించి ఆయన వారిని కాపాడునని వాక్యం పలుకుతుందండి. మనందరం కాపాడబడతాం, నరకములోనికి వెళ్లకుండా కాపాడబడతాం, ఏ గాయము తగలకుండా కాపాడబడతాం. ఆయన కృప ఎల్లప్పుడూ తన బిడ్డల దగ్గరే ఉండినని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం ఎలా బోధించాలంటే 2 కొరింథీయులకు రాసిన లేఖ 5:7 చూద్దాం. చివరిగా మనము దృష్టి వలన కాక విశ్వాసము వలన నడుచుకోవాలి. చూడండి, ఆ వాక్యైన విత్తనాన్ని ఎలా వెదజల్లాలంటే విశ్వాసంతో వెదజల్లాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, నేను వాక్యం బోధించి ఎవరు మారతారులే, యేసయ్య బోధిస్తేనే ఎవరు మారలేరు, నేనెందుకు బోధించాలి, నేనెందుకు చెప్పాలి, నేను చెప్తే వీళ్ళందరూ నన్ను వ్యతిరేకిస్తారు, నేను ఏదైనా దేవుని గురించి చెప్తే అమ్మో పెద్ద పోటుగాడు వచ్చాడు, పోటుగత్తి వచ్చింది అంటారు. కానీ నీకేముండాలి, విశ్వాసం. ఎవరు ఏమనుకున్నా పర్వాలా, నేను విత్తనం జల్లడమే నా పని, దేవుడు చూసుకుంటాడు మార్చటం. వారు మారతారా మారదనేది దేవుని ఆయన చూసుకుంటాడు. కానీ విత్తనాన్ని వెదజల్లుతాను, నేను వెదజల్లిని విత్తనం ఖచ్చితంగా ఫలిస్తుంది, ఇది విశ్వాసం నీలో ఉండాలి. వాళ్ళు ఎలాగొన్నారు, వీళ్ళు ఎలాగొన్నారు, వారు వినరేమో, వారి వాక్యాన్ని వినరేమో, వారు నా పాటలు వినరేమో, నేను నా స్తుతి ఆరాధన చూడరేమో, దేవుడు చూసుకుంటాడు. నమ్మకంతో నువ్వు ప్రీచింగ్ చేయాలా, విశ్వాసంతో నువ్వు ప్రభుని స్తుతించాలా, విశ్వాసమే నీ ఆయుధముగా మార్చుకొని ముందుకు సాగిపోవాలా పౌలులాగా. మరి మనం వెదజల్లిన విత్తనము అయిన వాక్కు మన జీవితంలో ఏం చేయనంటే, చివరిగా యెహెజ్కేలు గ్రంథము 17:24 యెహెజ్కేలు 17:24 దేశంలోని వృక్షాలన్నీ నేను ప్రభువును గ్రహించును. నేను ఎత్తైన చెట్లను నరుకుతాను. కురచగా ఉన్న చెట్లను ఎత్తుగా చేయుదును. పచ్చని చెట్లు ఎండిపోనట్లు, ఎండిన చెట్లు పచ్చబడినట్లు చేయుదును. నేను చేయుదునన్న కార్యములను చేసి తీరుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము మనల్ని జీవితంలో ఏం చేస్తుందంటే, పొట్టిగా ఉన్న చెట్లను పడవగా చేయనంటే, ఎంత హీన స్థితిలో మనం ఉండినను, మనం ఎప్పుడైతే వాక్యాన్ని వింటూ ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తామో, అప్పుడు దేవుడు ఆ హీన స్థితి నుంచి ఘనమైన స్థితికి చేరుస్తాడు, ఆ పేద స్థితి నుంచి ధనవంతమైనటువంటి స్థితిలో చేరుస్తాడు, ఆ తక్కువ స్థితి నుంచి ఎత్తైన స్థితిలోనికి మనల్ని నడిపిస్తాడని వాక్యం పలుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా ఏమవుతుందట, మనము ఎండిపోయిన చెట్టుగా ఉన్న మన జీవితాలంట పచ్చగా అవుతాయి. ఎప్పుడది మన వాక్యాన్ని విని ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని తెలుసుకొని మనందరం దీపావళి పూజలో ప్రార్థన చేసుకుందాం. అందుకనే భక్తులు పలుకుతున్నాడు, దేవుని సన్నిధిలో మోకరించి మనందరం చిన్న ప్రార్థన చేసుకుందామా. ఈ చిన్ని పాటను ప్రార్థనగా చేసుకొని దేవుని స్తుతించుదామా. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, రమ్యమైనవి. నీ రాజ్యం బువులు రావాలయ్యా, నీ రాజ్యం రావాలంటే నీ వాక్యాన్ని నేను ప్రచారం చేసే బిడ్డగా నన్ను మార్చుమయ్యా అని ప్రభుని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. స్తోత్రం, స్తోత్రం అయినా. కనులు మూసుకొని కుడి చేతిని హృదయం మీద పెట్టుకొని ప్రార్థన చేసుకో కుమార కుమార్తె. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్
సుందరమైనవి రమ్యమైనవి సువార్తను బోధించు వారి పాదములు ఆమేన్ సుందరమైనవి ధన్యమైనవి జై జై యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై క్రీస్తు నామం సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలను నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలను దీవించు యేసయ్య దీవించుమా నీదు ఆత్మతో దీవించుమా దీవించు యేసయ్య నీదు ఆత్మతో దీవించుమా జై జై యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై క్రీస్తు నామం నీదు రాజ్యము రావాలయ్యా ఎల్లరూ నామమును స్తుతించాలయ్యా నీదు రాజ్యము ఎల్లరూ నీ నామమును స్తుతించాలయ్యా యేసే ప్రభువని ప్రతి నాలుక ప్రకటించు దినము రావాలయ్యా యేసే ప్రభువని ప్రతి నాలుక ప్రకటించు దినము అందరం కలిసి జై జై యేసు నామం జై జై యేసు స్తోత్రం జై జై క్రీస్తు నామం ఆమేన్ జై జై యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై క్రీస్తు నామం విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గలపితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను అతని యొక్క ఏకసుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను ఇతడు పవిత్రాత్మలను గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను పాతాళమునకు మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను పరలోకమునకు సర్వశక్తి గలపితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేటకు వచ్చును పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను పాపముల మన్నింపును విశ్వసించున్నాను శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను నిత్య జీవమును విశ్వసించున్నాను ఆమేన్. కన్నులు మూసుకుని ఒక్క నిమిషం మన వ్యక్తిగత అవసరములన్నీ ప్రభువుకు అర్పించుకొని ప్రార్థించుదాం. ఈ మా మనములన్నిటినీ నజరుడిని సేత పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాము పరమ తండ్రి ఆమేన్. దిస్ మాస్ ఈజ్ స్పాన్సర్డ్ బై చాందిని చొప్పెల్లి ఫర్ మ్యారేజ్ అండ్ డెలివరెన్స్ ఫ్రమ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఫర్ దిస్ ఇంటెన్షన్ లెట్స్ ఆల్ ప్రే డ్యూరింగ్ దిస్ హోలీ మాస్. మరియు జోసెఫ్ ఇయాన్ కుటుంబంలోని అనుకున్న తలంపులు నెరవేరినట్లు ఆయనకి మంచి ఆరోగ్యం కలుగునట్లు మరియు అంతోని మేరీకి మంచి ఆరోగ్యం కలుగునట్లు దీపబలి పూజను సమర్పిస్తున్నారు. నాయేసయ్యా అంతటా నీ
కొరకి నా యేసయ్యా సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురు గాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణ ద్వారా మానవ స్వభావం మనకు అవసరమైన రెండు అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవం ప్రసాదించు, దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకం. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరమును ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చచ్చు, నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించచ్చు. అతడు తన అస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతను మరణపు సంఖ్యలను త్రించి ఉత్థానమును అనుగ్రహించాను. కనుక దేవదూతలతోనూ పునీతలతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసాన, ప్రభు నామమును వేంచేసిన వారు ధన్యులు, మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవయ్యా, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఇలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారవూయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరణవచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాం. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ములను పాత్రులుగా చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారికి మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పోలంతో నగరపీఠాధిపతిని, మా గోవింద్ జోజి మా పేట్రన్ గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానంద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని దీవు ప్రకాశములకు చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనిదలుగు మరియమాతతోనూ పునీత పోస్తులతోనూ
ఆదరుని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి విశ్వాసంతో రెండు చేతులు చాచి ప్రభుని నేర్పించిన పరలోక ప్రార్థనను జపించుదాము. పరలోకమందున్న మాయక తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపమయ్యా. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపమైన ముముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తుని యొక్క ఆగమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసయ్యా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరు కొరకు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, నీవు విత్తనమైన నా వాక్కుని భూమిలో వెదజల్లావంటే నీ జీవితంలో గొప్ప కార్యములు చూచెదవు అని పలికినటువంటి యేసయ్యా, ఆ ప్రభు విందుకు పిలువబడిన మనందరం ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. ఆయన ఒక మాట పలికిన మా ఆత్మ స్వస్థత పొందును. యావే దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజముగా, యావే కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజముగా, యావే దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజముగా, యావే కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజముగా. మన్నా
ప్రభువి కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజ్యముగా పవిత్రుడైన తండ్రి, మనవలే వారిని ఒకరుగా ఐక్యమై ఉన్నట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామందు సురక్షితముగా ఉంచుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన దివ్య ఆహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీసభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మనందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, అందరి మందనలు పొంది